హాయ్ అండి, నేను మీ రాజీ. వెల్కమ్ టు రాజీస్ హెల్త్ కుకింగ్ అండ్ బ్లాగ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో అయితే ఎంతో హెల్తీ అయిన ఒరిగల ఇడ్లీ అయితే చేస్తున్నానండి. ముందుగా ఒరిగలు అయితే 1/4 కప్పు తీసుకుంటున్నాను, అంతే కొలతలో 1/4 కప్పు మినపప్పు కూడా తీసుకుంటున్నాను. రెండు కలిపి ఒక గిన్నెలో అయితే వేసేయాలండి. వేసి 2-3 సార్లు నీళ్లు పోసుకొని చక్కగా కడిగి పెట్టుకోవాలి. ఇందులో కాస్త నీళ్లు పోసి 6 అవర్స్ అయినా పక్కన పెట్టి నానబెట్టాలండి. ఇప్పుడు 6 అవర్స్ తర్వాత మంచిగా నానిపోతాయి. ఇప్పుడు వీటిని మనం మిక్సీ పట్టేసి ఇది మనం రాత్రంతా లేకపోతే అట్లీస్ట్ 6 టు 8 అవర్స్ అయితే పక్కన పెట్టాలండి. 6 టు 8 అవర్స్ తర్వాత మంచిగా ఫెర్మెంట్ అవుతుంది. ఇప్పుడు అందులో కాస్త ఉప్పు వేసి చక్కగా గరిటెతో మొత్తం పిండికి ఉప్పు కలిసేట్టు కలుపుకోవాలి. ఈ విధంగా అయితే బ్యాటర్ ఉండాలి. సో ఈ విధంగా అయినాక మనం స్టవ్ మీద ఇడ్లీ పాత్ర అయితే పెట్టేద్దాం. ఇడ్లీ ప్లేట్లో కాస్త నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసి ఇడ్లీలు అయితే ఈ విధంగా పెట్టేసుకోవాలండి. మనం నార్మల్ ఇడ్లీ ఏ విధంగా వండుకుంటామో అదే విధంగా వండుకోవాలి. ఓన్లీ 10 మినిట్స్లో మనకైతే మన ఇడ్లీలు రెడీ అయిపోతాయండి. ఈ విధంగా ఓపెన్ 10 మినిట్స్ తర్వాత చేయి తడి చేసుకొని ఈ విధంగా ట్యాప్ చేస్తే మన చేతికి అంటుకోకపోతే ఇడ్లీ అయిపోయినట్టేనండి. చల్లారినాక మన ప్లేట్లోకి తీసేసుకుందాం. ఎంతో హెల్తీ అయినా ఎన్నో ప్రయోజనాలు ఉన్నా మన ఒరిగల ఇడ్లీ అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.